బీఆర్ఎస్ పాలనలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన బోత్ ప్రాంతం ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో ఆస్తులు చిగురిస్తున్నాయి. గతంలో కనీవిని ఎరకటి రీతిగా కనీస సౌకర్యాలు లేక బోత్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని వారు ఆశాభ వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించడం, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచే రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పడం వారి ఆస్తులకు ఆవి పోస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బోత్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని, తాము సైతం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ, ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డ, పోరాడి ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో కష్ట నష్టాలకు ఉణర్చుకొని సాధించుకున్న తెలంగాణలో అన్ని ప్రాంతాల కంటే బోత్ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మారుమూల ప్రాంతాలకు రోడ్లు చక్కగుండవు, మోర్లు చక్కగుండవు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు వచ్చినా ఇక్కడ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మొన్న కింద కూడా ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు దాదాపు 3 నెలలుగా ఉద్యమం చేయడం జరిగింది. మా బోత్ నియోజక ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఏంటి అంటే, టీఆర్ఎస్ పార్టీ పాలన 10 సంవత్సరాలలో బోతు చాలా వెనుకబడిపోయింది, అభివృద్ధి నోచుకోలేకపోయినాం. కనీసం 10 సంవత్సరాలలో ఒక కోపీలు ఇయ్యలేని పరిస్థితి ఇంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెనుకబడ్డ ప్రతి ఏ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా మా ఆదిలాబాద్ జిల్లాకు మా అక్క మా సీతక్క గారిని ఈ ఇన్ఛార్జి మినిస్టర్గా ఇచ్చిండ్రు. మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే మా ఇన్ఛార్జి మినిస్టర్ మా అక్కగారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లా ఇట్లా చేసి ప్రజలందరూ మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మన బోత్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఆదివాసుల జిల్లా కావడం వల్ల మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా మన సీతక్క గిరిజన మహిళకు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన బేల మండలంలో నూతనంగా ఏర్పడిన మండల అఖిల భారత ఆదివాసీ పర్ధన హక్కుల పోరాట సమితి మండల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసీ 9 తెగల్లోని పర్ధన కులస్తులు నేటికి చాలా వెనుకబడి ఉన్నారని, మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలని పర్ధన్ మండల ప్రధాన కార్యదర్శి పూసం రాజేశ్వర్ ఎంఆర్ఓని కోరారు. పర్ధన కులస్తుల ఈ సమస్యలపై ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈరోజు మేము ప్రధాన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ ఛాంబర్ లో వెళ్ళడం జరిగింది. మా యొక్క స్థితిగతులపై కొంచెం అధికార దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రధాన సంఘ సమాజానికి ముఖ్యంగా భూమి లేక ఇల్లు లేక సతమత ఆడుతున్నటువంటి పరిస్థితిలో మేము ఈరోజు అంత్యోదయ కార్డ్స్ 35 కిలోల బియ్యం ఇవ్వాలని వాళ్ళ అందరికీ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఉంది, బాగా మంది చదువుకుని ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు కాబట్టి ఈ విషయమై మేము ఎంఆర్ఓ గారితో చర్చించి